హలో యువర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం సార్. నమస్కారం సార్. నమస్కారం. సార్, రాజ్యాన్ని ఎలా కొడుకు పుట్టాలంటే అసలు ఏ పూజ చేయాలి, ఏ వ్రతం చేయాలి, కాస్త వివరించండి. మనకి శ్రీకృష్ణదేవరాయలు చెప్పుకోదగ్గ రాజు పేర్లలో మనం చూసుకుంటే, అలాగే మనకి సామ్రాట్ అశోక, అలెగ్జాండర్ ఇలాంటి వాళ్ళని ఒక టాప్ లెవెల్ రాజుల కింగ్స్ మనం కింగ్స్ కింద చూసాం. అలెగ్జాండర్నే ఉచ్చపోయించాడు ఎవరైనా పురుషోత్తముడు మహారాజు. అండ్ అలెగ్జాండర్ ఓడిపోయినప్పుడు ఆయన పురుషోత్తమ రాజు చంపేద్దామని అనుకున్నప్పుడు, మన ఇండియన్ రాజు పోలో అలెగ్జాండర్ ఆయన చంపేద్దామని వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య, అలెగ్జాండర్ భార్య వచ్చి పురుషోత్తముడికి రాఖీ కడుతుంది. అందుకని ఇంక సర్లే సోదరభావంతో అతను వదిలేస్తాడు. ఇలాంటి వాళ్ళంతా కూడా ఎలా అయ్యారు? ఇప్పుడు మనకి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సీఎంల్ని, పిఎంల్ని, మినిస్టర్స్ని వీళ్ళని చూస్తున్నాం. అటువంటి వాళ్ళ పిల్లల్ని, అటువంటి వాళ్ళు ఎలా రాజ్యాన్ని వెళ్ళేటటువంటి పిల్లలు కావాలి అంటే ఏం చేయాలి అని పురాణాల్లో మనం పరిశోధన చేసి మన పెద్దవాళ్ళు ఒకటి చెప్పారు. ఏమిటంటే అది అహింసావ్రతం అని ఒక వ్రతం ఉంది. అహింసావ్రతం అంటే అహింస అని అనగానే మనకు గౌతమ బుద్ధుడు గుర్తొచ్చేస్తాడు, గాంధీ మహాత్ముడు మౌనవ్రతం అంటే గాంధీ మహాత్ముడు గుర్తొచ్చేస్తాడు. సో అహింసా పరమో ధర్మ అన్నారు, మంచి ధర్మము, ధర్మాల్లోకెల్లా ఉత్తమమైన ధర్మం అన్నారు. వ్రతాల్లోకెల్లా వ్రత రాజము అన్నారు దీన్ని. దీన్ని మించినటువంటి వ్రతం లేదు. అండ్ దీన్ని రిజల్ట్స్ ఇవ్వడంలో కూడా, అటువంటి పుత్రుడు జన్మించడంలో కూడా నా సంశయ అన్నారు, అంటే డౌట్ లేదు, ఖచ్చితంగా పుడతాడు అన్నారు. మరి మనం చేయాల్సింది ఏమిటంటే లక్షల కోట్ల రూపాయలు పెట్టి మనం ఏమి హోమాలు చేయించక్కర్లేదు, వ్రతాలు పూజలు చేయించాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఒక్క సంవత్సరం 41 రోజులు, ఒక్క సంవత్సరం 41 రోజులు మాత్రమే మనం మాంసాహారాన్ని వదిలేయాలి. అంటే చేపలు ఇవన్నీ కూడా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోకూడదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ మందు, గిందు, సిగరెట్లు ఇవన్నీ దానికి యాడెడ్ అనుకో. పురాణంలో అది చెప్పారంటే, మాంసాహారం చెప్పారంటే తామసిక ఆహారం ఇంకా అవి ఇంక్లూడ్ అయిపోయింటే అవి చేస్తూ ఇంకొక కండిషన్ చెప్పారు. ప్లస్ ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి 3 పూటలు ఉంటాయి కదా మనకి, మా ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, కనీసం 2 పూటలు శివుడికి 3 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. పోనీ ఇలా కుదరలేదండి, మనం శివాలయానికి రోజు వెళ్ళలేమండి అనుకునేటటువంటి వాళ్ళు ఇంట్లో శివలింగం ఉంటాయి, శివలింగాన్ని మధ్యలో పెట్టుకొని లేదా కుర్చీలో, ఇప్పుడు దత్త ప్రదక్షిణలు అని మన నండూరు శ్రీనివాసరావు గారు చెప్పిన తర్వాత ఇంక అందరూ మొదలెట్టేశారు. దత్త ప్రదక్షిణలు ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత మనకు ఫోన్లు వస్తుంటాయి, గురుగారు నండూరు శ్రీనివాసరావు గారు చెప్పారని చెప్పేసి మనం ప్రదక్షిణ చేసేస్తున్నాం అండి. దత్త ప్రదక్షిణలు దత్త ఉపాసకులు అండి, అది ప్రయత్నండి. కానీ మా ఉద్యోగం రానివాళ్ళు, ఇంకా మాకు ఉద్యోగం రావట్లేదండి. ఏదైనా దేవాలయానికి వెళ్తే మాత్రం చక్కగా మమ్మల్ని గౌరవించి తెలిసిన వాళ్ళు వచ్చి రెండని మూలవీరాడ్ దగ్గరికి తీసుకెళ్తున్నారు, లైన్లోకి తీసుకెళ్తున్నారు, దండలు ఇస్తున్నారు, ఇస్తారంటే ఉద్యోగం మాత్రం రావట్లేదండి, ఆర్థిక సమస్యలు పోవట్లేదండి అంటే అవి పోవమ్మా, అవి కర్మలు అవి. కానీ ఇక్కడ మాత్రం ప్రదక్షిణ మన నండూరు శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా కుర్చీలో ఒక ఫోటో పెట్టేయండి, శివుడి ఫోటో పెట్టేసి చక్కగా తిరగండి. ఎప్పుడైతే శివుడి చుట్టూ తిరుగుతారో 3 ప్రదక్షిణలు ఓం నమ శివాయ అనే మహామంత్రంతో జపించుకుంటూ తప్పకుండా రాజ్యాన్ని ఏలేటటువంటి పుత్రులు పుడతారు అని క్లియర్గా శాస్త్రంలో చెప్పబడింది. ఇప్పుడు మినిస్టర్లు అయినటువంటి వాళ్ళు, సీఎంలు అయినటువంటి వాళ్ళు, పిఎంలు అయినటువంటి వాళ్ళు, వాళ్ళ తల్లులందరూ కూడా గత జన్మలో అవనీయండి, లేకపోతే ఈ జన్మల్లోనే కొంతమంది ఈ యొక్క వ్రతాన్ని తెలిసి కానీ తెలియక కానీ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అయి ఉంటారు. అందులో డౌటే లేదనమాట. వాళ్ళ కర్మలను బట్టే రాజ్యయోగం అనేటటువంటిది వస్తుంది. కాబట్టి మరి ఇది పాసిబిలిటీ అండి అని అంటే ఖచ్చితంగా పాసిబులే. ఎందుకంటే మా అమ్మగారిని, మా మామయ్య చిన్నప్పుడు వాళ్ళు పందాలు వేసుకుంటూ మేము చూసామన్నమాట. 1 సంవత్సరం పాటు సినిమాలు చూడకూడదు అని పందెం కాశారు. అప్పుడు పందెం అంతా 100 రూపాయలు, అన్నా చెల్లెళ్ళు ఇద్దరు పందెం కాసుకుంటున్నారు. మేము అప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్ చదువుతున్నాం. ఆవిడకి పట్టుదలగా సినిమాలు 1 ఇయర్ రాజమండ్రిలో వేడలేదు, దెబ్బతో హడిలిపోయాడు మా మామయ్య 100 రూపాయలు తెచ్చిచ్చాడు. అంటే పట్టుదల మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయగలుగుతాం. 1 ఇయరే కదా, 1 ఇయర్ 41 డేస్ అంటే 1 సంవత్సరం మీద ఒక మండల దీక్ష ఖచ్చితంగా పుడతారు నాయన. మన రాజ్యాన్ని వెళ్ళేటటువంటి కొడుకులు. అంతేకాదు ఇంకోటి కూడా అమెండ్మెంట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు చాలామంది ఏమండి, మేము ఎమ్మెల్యేలుగా ఓడిపోయామండి, లేకపోతే మినిస్టర్ ఎమ్మెల్యేలుగా గెలిచాం కానీ మాకు మినిస్టర్ పదవి రావట్లేదండి అని రాజశ్యామలా హోమాలు
తర్వాత మాతంగి హోమాలు అని చెప్పేసి లక్షల లక్షల రూపాయలు ఇచ్చేసి కొంతమంది ఫేక్ ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్ళి ఫేక్ మంత్రగాళ్ళు చేయిస్తుంటే వెళ్ళి చేయించుకుంటున్నారు. ఇప్పుడు బిగ్ టీవీ ముక్తి గారు బ్రహ్మాండమైన ప్రశ్న వేస్తారు, నాకు అర్థం కావట్లేదు. ఒకళ్ళేమో ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు గారు, ఈయన చేశారు రాజశ్యామల హోమం, జగన్ గారు ఆయన చేశారు, మరి ఇద్దరులో ఎవరో ఒకళ్ళే కదా గెలవాలా? ఇద్దరు చేశారు, మరి ఇద్దరు గెలవాలి కదా. ఒకళ్ళు గెలుస్తున్నారు, ఒకళ్ళు ఎందుకో ఓడిపోతున్నారు అని డైరెక్ట్ క్వశ్చన్ వేశారు ఆయన. కరెక్ట్, అది అంటే ఆ యొక్క హోమాలు ఇలాంటివన్నీ కూడా అవసరం లేదు. సింపుల్గా ఇది వీళ్ళు కనుక ఈ యొక్క హోమ ఈ యొక్క పూజని ప్రదక్షిణ చేసుకుంటూ ఒక సంవత్సరం 41 రోజులు మాంసాహారాన్ని కనుక త్యజిస్తే వీళ్ళకి అలాంటి ఇంకా పిల్లలు పుట్టినటువంటి వాళ్ళకి వీళ్ళ పిల్లలైనా సరే వాళ్ళు రాజ్యాధికారం కలిగేటటువంటి వాళ్ళు పుడతారు, లేకపోతే వీళ్ళకే రాజ్యాధికారం కలిగేటటువంటి అవకాశం ఉంది అని ఇది అమెండ్మెంట్ చెప్తుంది అనమాట. కాబట్టి ఇలా చేసుకుంటే వాళ్ళకి తప్పకుండా రాజ్యాధికారం వస్తుంది. దీన్నే అహింసా వ్రతము అంటాం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.